Hi friends, welcome to UFG channel. UFG and unlock force jobs. Friends, manam ee roju discussion chesukone topic entante Indian Air Force sambandhinchi manamu adaptability test ku sambandhinchi manamu discussion chesukutam. Ee adaptability test lo chudandi, test 1 untundi, test 2 untadanamata. Ee adaptability test lo 2 parts untayi, andulo okati adaptability test 1, adaptability test 2 untayi. So friends, manaku ikkada chudandi ee oka adaptability test anedi entidi, indiki sambandhinchi enduku discussion chesukuntam ante manamu chudandi. Recently manaki ee Indian Air Force recruitment sambandhinchi manaki adaptability test anedi ఖచ్చితంగా. సో మనం ఎగ్జామ్స్ క్వాలిఫైన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంటాడు. ఇక అడాప్టబిలిటీ టెస్ట్లో మన యొక్క థింకింగ్ ఏ విధంగా ఉంటుంది జనరల్గా, అంటే ఇక్కడ పీపుల్స్ అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారా, మనము జాబ్కి ఎలిజిబుల్ అవుతామా కాదా, మన మెంటాలిటీ ఏ విధంగా ఉందని చెక్ చేయడం కోసం ఇలాంటి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి చూడండి, మనకి ఈ యొక్క గజ్వెల్లో సో ఫ్రెండ్స్, మనకి గజ్వెల్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరుగుతున్నది, జరగడం ఉంది. ఫిబ్రవరి 26th నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో ఫిబ్రవరి 26th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క దీనికి సంబంధించి మనకి ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫస్ట్ మనకి పిఎఫ్టీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, పిఎఫ్టీ అంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో ఇది వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 5 మినిట్స్ 40 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్వాలిఫై అయ్యాక మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏంటిదంటే గ్రూప్ వై అనేది మనకి ఓన్లీ గ్రూప్ వైకి కండక్ట్ చేస్తున్నాడు. ఈ యొక్క గ్రూప్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఐకి మనకి ఏమేమి ఉందంటే సిలబస్ వచ్చేసి మనకి మొత్తం టోటల్గా 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో 50 మార్క్స్లో మనకి ఇంగ్లీష్ మనకి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్థమెటిక్ అనేది మొత్తం జనరల్ అవేర్నెస్ మనకు వచ్చేసి ఇది 30 మార్క్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇంగ్లీష్ 20 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ అనేది 30 మార్క్స్, ఓవరాల్గా మనకి 50 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క 50 మార్క్స్కి ఎగ్జామ్లలో మనకి ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే మనకి 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ అనేది తప్ప అయితే మనకి 0.25 అనేది కట్ కావడం జరుగుతుంది. మనం అసలు ఏమి కూడా టిక్ చేయలేకపోతే మనకి దానికి ఎటువంటి మార్క్స్ రావు, ఎటువంటి మార్క్స్ కూడా యాడ్ కావు. సో అట్లా అనమాట, మనం ఏమి కూడా టిక్ చేయకపోతే ఏమి కూడా మనము మెన్షన్ రాయకపోతే అనమాట, ఆ క్వశ్చన్ రాయకపోతే మనకి ఎలాంటి మార్క్స్ రావు, ఎలాంటి మార్క్స్ కూడా మైనస్ కావు. అదేవిధంగా మనం రాంగ్ చేస్తే మనకి ఏంటంటే 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది మనకు ఉందన్నమాట. 0.25 నెగిటివ్ మార్క్స్ అంటే మనకి మొత్తం టోటల్గా ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మనకి ఎంత కట్ అవుతుందంటే 1.25 అనేది మనకి క్వశ్చన్స్ అంటే 1.25 మార్క్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి చూడండి, మనం ఎగ్జామ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏంటి, మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అది మనం మాట్లాడుకున్న ఇంగ్లీష్ అండ్ అర్థం వచ్చేసి జనరల్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత మనకి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్లో మనకు వచ్చేసి చూడండి, ఈ యొక్క టెస్ట్లో చూసుకున్నట్లయితే మనకు టెస్ట్ 1 టెస్ట్ 2 అనేవి 2 ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్లో మనకి మేజర్గా మనకి టెస్ట్ 1 టెస్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకి వీడియోకి సంబంధించి ఒకసారి చూసుకుని అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి అడాప్టబిలిటీ టెస్ట్లో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడని చూసుకున్నాం కదా. అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి మేజర్గా అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను ఎలా ఉంటుంది అనేది. యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ చీటెడ్ యూ, ఓకేనా. అయితే మన ఫ్రెండ్ చీట్ చేశాడని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేసాడే, వాట్ వుడ్ యూ డూ, మనం నువ్వేం చేస్తావు అన్నాడు. ఒకవేళ నీ ఫ్రెండ్ నిన్ను చీట్ చేశాడని తెలుసుకుంటే నువ్వు అప్పుడు మీ ఫ్రెండ్ మీద ఎలా రియాక్ట్ అవుతామని అని అడిగాడు. ఇక్కడ చూడండి, బ్రేక్ రిలేషన్స్ విత్ హిమ్, అతడితోటి నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటావా అని అడిగాడు. అయితే గివ్ హిమ్ టేక్ ఫార్ ట్యాక్, అతను కూడా మొత్తం కూడా అతడు తోటి విరుద్ధంగా ఉంటావా అంటే శత్రుత్వంగా ఉంటావా అని అన్నాడు అతడికి ఆపోజిట్ క్వశ్చన్లో. నెక్స్ట్ చూడండి, కొట్లాడటం అట్లా, మేక్ హిమ్ రిలీజ్, ఓకేనా, రియలైజ్ హిమ్ మిస్టేక్స్. సో అతడి చేసిన తప్పులకి నువ్వు ఏమన్నా అతడు చేసిన తప్పులని నువ్వు క్షమిస్తావా అని అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, టెల్ అదర్ ఫ్రెండ్స్ అబౌట్ హిమ్, అతడి గురించి వేరే మీద చాడీలు చెప్తావా అని అంటున్నాడు. సో ఫ్రెండ్స్, మనకి వీటి ఇచ్చిన ఒక ఆప్షన్లో ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు వాళ్ళ మెంటల్ ప్రకారం. మనం ఏ విధంగా ఆలోచించాలంటే జెన్యూన్గా నార్మల్గా ఆలోచించాలి. అలానే మనము ఏం చేస్తాం, మనము కొడతామని హీరోలాగా, అదే మనం చాలా బాధపడుతున్నట్టు చాలా కాబట్టి నార్మల్ పర్సన్గా ఆలోచించాలన్నమాట. నార్మల్ పర్సన్గా మనం ఎదుగుడైన అడాప్టబిలిటీ టెస్ట్ అంటే నార్మల్ పర్సన్గా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, మేక్ హిమ్ రియలైజ్ హీస్ మిస్టేక్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో మిగతా కూడా మనకి దగ్గర రిలేటెడే, మనం ఎవరో ఒకరు కొద్దిమంది ఒకలాగా చేస్తుంటారు. సో బట్ ఏంటంటే మనకి నార్మల్గా థింకింగ్ అనేది వీళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ అందరంటే జనరల్గా
మనకి వాళ్ళు తీసుకునే చూస్ చేసుకునే ఆప్షన్ అనేది కరెక్ట్ అనిపించాలి. సో అట్లాంటి వాటిని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అనిపిస్తాయి అనమాట. నెక్స్ట్, వైల్ అటెండింగ్ యువర్ ఫ్రెండ్స్ పార్టీ యు సీ యువర్ ఫ్రెండ్స్ క్లాతింగ్ ఓకేనా క్లాత్ క్యాచింగ్ ఫైర్ ఓకేనా ఫ్రమ్ బిహైండ్ హిమ్ ఓకే బండి హిమ్ ఏమిటి యూ వుడ్ అయితే చూడండి, మనము పార్టీకి వెళ్ళాము, పార్టీకి వెళ్ళిన తర్వాతకి మన పక్కన ఉన్న ఫ్రెండ్కి ఏదైనా క్లాత్కి మంట అంటుంది అనుకోండి, నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హిమ్ బిహైండ్ హిమ్ త్రో వాటర్ ఆన్ బర్నింగ్ క్లాత్, అదేవిధంగా రష్ అండ్ టేక్ అవుట్ హీస్ క్లాత్, అదేవిధంగా షర్ట్ ఫర్ హెల్ప్ ఓకేనా. అయితే చూడండి ఇక్కడ ఏమడిగాడు అంటే చెప్పాను కదా. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ కూడా చూడండి, షౌట్ ఫర్ హెల్ప్ ఓకేనా, నువ్వు ఎవరైనా హెల్ప్ చేయమని గట్టిగా అడుగుతావా అడిగాడు, రష్ అండ్ టేక్ హీస్ క్లాత్ ఓకేనా, అతని బట్టలు తీసేస్తావా మొత్తం అతడికి అన్నాడు, త్రో వాటర్ ఆన్ బర్నింగ్ క్లాత్ ఓకేనా. ఇక్కడ చూడండి వాటర్ అనేది మనము ఓకేనా మంట మీద మనం వాటర్ అని చల్లడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకంటే మనకు అప్పుడు ఆ థాట్లో మనము అదే చేయాల్సి కరెక్ట్ అనేది నార్మల్గా ఇక్కడ ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. సో త్రో వాటర్ ఆన్ బర్నింగ్ క్లాత్. ఇక్కడ చూడండి ఇది ఇలా అనే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనము చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ లేని ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్కి యాక్సిడెంట్, ఒక పర్సన్ ఉన్నాడు, ఇంకో పర్సన్ వచ్చేసి అతను ఏం చేశాడంటే కత్తితో పొడిచాడు అనుకోండి. పొడిచాడైతే ఇక్కడ బ్లడ్ వచ్చింది అనుకోండి. ఈ బ్లడ్ వచ్చిన తర్వాతకి ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న పర్సన్స్లలో మనము ఒకరమైతే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు క్వశ్చన్స్. అప్పుడు మనం ఏం చేస్తాము, నీకున్న జాలీతోటి నువ్వేం చేస్తావనంటే అలానే అంటే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తావా, హాస్పిటల్కి ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తావా అప్పుడు వెంటనే. నెక్స్ట్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తోటి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇస్తావా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ఏమంటాడంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా అని అడిగి అది ఒకటి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు అక్కడ చూస్తూ ఫొటోస్ తీసుకుంటావా, సెల్ఫీస్ వీడియోస్ తీసుకుంటావా అనే ఒక ఆప్షన్ ఇస్తాడు. అదేవిధంగా మనకి ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అట్లా ఏంటంటే పక్కన వాళ్ళకి ఏమంటే నువ్వు హెల్ప్ చేయి అని అట్లా డిస్కషన్ చేసుకుంటారా, అదేవిధంగా క్వశ్చన్ అడుగుతాడు. సో మనం ఏంటంటే మనకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తర్వాతకి అట్లా రెస్పాన్సిబిలిటీ చేసేసరికి అక్కడ ఉన్న పర్సన్ యొక్క ప్రాణాలు పోతాయి. సో మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం ఏంటంటే కొంతమంది ఏంటి ఫొటోస్ తీసుకుంటారు, ఫొటోస్ తీసుకొని అట్లా అప్లోడ్ చేస్తుంటారు ఏది సోషల్ మీడియాలోని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాని గురించి డిస్కషన్ తీసుకుంటారు. బట్ అలా కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు, చూస్తారా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లేదు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు తెలిసిందే, ఇలా జెన్యూర్గా ఇస్తారు మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను అనమాట. సో ఇలా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా మనము లాజికల్గా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే నార్మల్గా ఉంటాయి, నెక్స్ట్ లాజికల్గా ఉండాలి, అదేవిధంగా మనకు ఇచ్చేంటంటే జెన్యూర్గా ఉండాలి మన ఆన్సర్ అనమాట. ఎట్లా అంటే హీరోయిజం లాగా ఉండదు, నార్మల్గా పర్సన్స్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో వాళ్ళ పరంగా ఆలోచించాలి. ఇది మనకి అడాప్టబిలిటీ టెస్ట్లో ఉంటుంది అనమాట. ఇది పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఇది పార్ట్ వన్ అనేది అడాప్టబిలిటీ టెస్ట్ వన్. ఇది అడాప్టబిలిటీ టెస్ట్లో ఇది ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది అనమాట. అడాప్టబిలిటీ టెస్ట్ 2 చూసుకుందాం మనము. అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఫస్ట్లో మనకి అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంది కదా, ఈ 1లో మనకి వచ్చేసి మొత్తం కూడా క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1లో మనకి మొత్తం కూడా 45 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 45 క్వశ్చన్స్ మనకి ఇచ్చే టైం ఎంత, 30 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 1కి 45 క్వశ్చన్స్ అనేది ఉంటే మనకి 30 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి అడాప్టబిలిటీ టెస్ట్ 2లో, ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 2లో రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 టైప్స్ ఉంటాయి అడాప్టబిలిటీ టెస్ట్ 2లో. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ 2లో 2 టైప్స్లో ఒకటి వచ్చి పార్ట్ 1. ఈ పార్ట్ 1లో ఏంటంటే మనకి ప్యాసేజ్ ఉంటుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ప్యాసేజ్ వచ్చేసి మనకి 5 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 5 మార్క్స్ కూడా మనము 3 మినిట్స్ చదవడం కోసం, 2 మినిట్స్ పెట్టడం కోసం అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి అడాప్టబిలిటీ టెస్ట్ 2లో మనకి పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్లో. సో ఇందులో పార్ట్ 2లో వచ్చేసి మనకి ఏంటంటే ఈ గ్రూప్ డిస్కషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ అనేది చాలామంది మనకి అడాప్టబిలిటీ టెస్ట్ 1 పాస్ అయిన తర్వాతకి, అదేవిధంగా 2లో మనకి సెకండ్ రౌండ్ పాస్ అయిన తర్వాతకి, ఇక్కడ సెకండ్ రౌండ్లో పార్ట్ 2లో మనకి 2 పార్ట్స్లలో ఒక పార్ట్ పాస్ అయిన తర్వాతకి మనకి ఇక్కడ వచ్చేసి ఈ గ్రూప్ డిస్కషన్లలో మనకి కొద్దిమంది
ఫెయిల్ అవుతుంటారు. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు గ్రూప్ డిస్కషన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి మనకి అడాప్టబిలిటీ టెస్ట్ అంగనే మరి ఫస్ట్ మనకు పిఎఫ్టీ అయిపోయింది. పిఎఫ్టీ అయిపోయిన తర్వాతకి మనకి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతకి మనకి నెక్స్ట్ అడాప్టబిలిటీ అంటే నార్మల్గా మనం చెప్పుకున్నాం కదా ఇందాక 50 మార్క్స్ ఎగ్జామ్ అని. సో అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఈ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాతకి మనకి మెడికల్ అనేది ఉంటుంది. ఈ యొక్క మెడికల్ అనేది మనకి సపరేట్గా 1 మంత్ టైం ఇస్తాడు. ఈ 1 మంత్ టైము సో నేను దానికి సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తాను, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చాను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 మంత్ టైం తర్వాత మనకి రిజల్ట్ అనేది కొద్దిగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనకి ఈ ప్రాసెస్ అనేది తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్లో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను ఫస్ట్ ఏదైతే అడాప్టబిలిటీ టెస్ట్ 1 కానీ అది అడాప్టబిలిటీ టెస్ట్ 1కి సంబంధించి కానీ అదేవిధంగా అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించి 2కు సంబంధించి కూడా ఏం చేస్తానంటే నేను మొత్తం కూడా పీడిఎఫ్ ఫైల్లో నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను. సో మీరు దాన్ని ఫాలో అవ్వండి. చాలామంది ఏం చేస్తున్నారంటే డిస్క్రిప్షన్లకి ఏ విధంగా వెళ్ళారని కొద్దిమంది అడిగాడు, ఒక పర్సన్ అడిగారు. సో ఖచ్చితంగా వాళ్ళ కోసం అనేది చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఎలా చూడాలంటే చూడండి, ఇక్కడ మన ఛానల్ ఓపెన్ అయిన తర్వాతకి మనకి ఏంటంటే ఇక్కడ చిన్నగా ఇక్కడ లైక్ ఉంటుంది, ఇక్కడ డిస్లైక్ అనేది ఉంటుంది, ఇక్కడ షేర్ ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ చిన్న ఆప్షన్ ఉంది చూసారా, ఈ యొక్క దీన్ని క్లిక్ చేసి మనకి డిస్క్రిప్షన్లోకి అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్పష్టంగా ఇచ్చాడు కానీ కొంచెం ఏంటంటే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నా అన్నమాట. ఎందుకంటే నేను ఒక పీడిఎఫ్ సంబంధించి కూడా మొత్తం కూడా మనకి వీడియో చేస్తాను ఒక వీడియో, అప్పుడు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను. సో చాలామందికి తెలియదు అనేసి ఇట్లా చెప్తున్నాను, తెలుసు మ్యాక్సిమము కొద్దిమందికి ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒక చిన్నది ఇక్కడ బాక్స్ లాగా చూస్తారా ట్రయాంగిల్ షేప్లో. సో ఇది అనేది దీన్ని క్లిక్ చేసి మనము డిస్క్రిప్షన్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడ లింక్స్ అనేవి ఉంటాయి, మీరు వాటిని క్లిక్ చేసి మనము చూసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్లు కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇస్తాను లింక్స్ అనేవి, వాటిని కూడా ఫాలో కావండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ చెప్పాను కదా దీనికి సంబంధించి అనేది పీడిఎఫ్ నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో కావండి. ఎందుకంటే అవి వాటిని కూడా చదువుకోండి, ఎందుకంటే మనకి ఏంటంటే ఎగ్జామ్ పిఎఫ్టీ క్వాలిఫై అయిన తర్వాతకి మనకి ఎగ్జామ్ పిఎఫ్టీ క్వాలిఫై అయ్యాక మనకి తర్వాతకి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మనము అడాప్టబిలిటీ అనేది చూడ చాలా ఈజీ. మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఇందులో మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉండే అవకాశం ఉంది. సో అవి నేర్చుకోండి, నేను అక్కడ కూడా పీడిఎఫ్ చేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నది డీటెయిల్ లింక్ అనేది అది క్లిక్ చేసి మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి మనకు అవన్నీ మన వస్తాయి, తర్వాత వాటికి ప్రిపేర్ కావచ్చు మీరు ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్లో చేయలేండి. మీకు ఏంటంటే నేను మీకు కావాల్సిన ఏవి కావాలో వాటి కోసమే ఖచ్చితంగా మన ఛానల్ ఉన్నది. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలను తెలియజెప్పడం కోసమే మన ఛానల్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన వీడియో చేసి నేను క్లారిటీగా మీ ముందు ఉంచుతాను. సో ఎలాంటి కూడా ఇబ్బంది పడకండి, ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని అడగండి, నేను చేస్తాను. బట్ ఏంటంటే మనం కూడా స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ మనకి ఏదైనా కావాలనుకుంటే మనం ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుందాము, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతకి మనకు దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం ఇద్దాం. సో బట్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మన ఛానల్లో ప్రిపేర్ అయ్యాలి, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు గెయిన్ చేయగలగాలి, డైరెక్ట్ బిడ్స్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. బట్ అయినప్పటికీ ఏంటంటే నేవీ ఏ ఎగ్జామ్ నేవీకి సంబంధించిన ఎగ్జామ్స్ గురించి, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎగ్జామ్స్ గురించి దృష్టిలో పెట్టుకొని నేనేం చేసిన అంటే వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఒక మొత్తం కూడా ఫుల్ ఆఫ్ వీడియోలు కూడా పీడిఎఫ్స్ అనేది ఇస్తాను. సో మీరు వాటిని ఫాలో కండి, పీడిఎఫ్ అనేది ఇస్తాను నేను ప్రతి ఒక్కటి కూడా. ఒక విధంగా మ్యాథ్స్ సంబంధించి కానీ, ఫిజిక్స్ సంబంధించి కానీ, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి కానీ, ఇంగ్లీష్ సంబంధించి కానీ, వీటి మొత్తం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది నేను పీడిఎఫ్లో ఇచ్చేస్తాను, మీరు వాటిని ఫాలో కండి. ఎందుకంటే నేను ఇప్పుడు వాటి కోసం టైం స్పెండ్ చేసిన తర్వాత, ఎందుకంటే సబ్జెక్ట్ నేను చెప్పాలి కదా నేను కూడా, సో దానికోసం టైం స్పెండ్ చేస్తున్నాను. మీరు ఆ పేపర్లు అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ చూసుకొని దాన్ని అది నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తాను. ఒకటి డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ప్రీవియస్ పేపర్లు వస్తాయి, దాంట్లో ఆన్సర్స్ ఉంటాయి కొన్నిట్లవి. సో సొల్యూషన్స్ అనేవి చాలా అన్నిట్లో ఉండవు, కొన్నిట్లవి సొల్యూషన్స్ ఉంటాయి కొన్నిట్లో ఉండవు. సో మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి, అంటే అన్నిట్లో సొల్యూషన్ ఇవ్వలేదు నేను కావాలి. ఓకేనా, ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే నేను కూడా ఈ ఛానల్ ఓపెన్ చేసింది, చాలామందికి తెలియదనే తెలుగులో తెలుగు రాష్ట్రాలలో మనకి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా మోటివేట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చాలా వరకు చాలా చేస్తుంటాను నేను ఖచ్చితంగా. ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.